పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా బాన్సడ పురపాలక సంఘ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రవీందర్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న అనేక మందిని పర్మనెంట్ చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా కార్మిక చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగి దండాలు పెట్టవలసిన అవసరం లేదని, తమ పనికి తగ్గ వేతనం ఇస్తూ తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి 2 నెలల్లో అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును వెంటనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గౌరవించి వెంటనే అది అమలు చేయాలని మేము సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మికులకు సంబంధించి అందరినీ పర్మనెంట్ చేసి మా యొక్క ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీలో ఉన్న నాయకులు అక్కడక్కడ కార్మికుల కాళ్ళు కడగడము, పూలు జల్లడము అనేక రకాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మాకు కాళ్ళు పూలు కడగ పూలు వేయడం కాదు, మా యొక్క కడుపు నింబట్టి కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము మున్సిపల్ కార్మికులుగా కోరుతా ఉన్నాము.